करीमनगर में लॉकडाउन पोलीसुलु कट्टुदिट्टंगा अमलु चेस्तुन्नारु वारिकी प्रजलु कूडा स्वच्छंदंगा सहकरिस्तुन्नारु मरिकासेपट्लो लॉकडाउन सड़लिंपु समयं मुगुस्तोंदि ई नेपथ्यंलो प्रजलु इंडकु तिरिगि चेरुकुंटुन्नारु षापुल वाळ्ळु कूडा समयानिकंटे मुंदे मूसेस्तुन्नारु मरिन्नि विवरालनु मा प्रतिनिधि वेणुगोपालराव अंदिस्तारु वेणुगोपालराव రాజేష్, లాక్డౌన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంగా కఠినతరంగా అమలవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే రిలాక్సేషన్ తర్వాత కూడా 10 తర్వాత కూడా కొంతమంది ఆకతాయిలు కావచ్చు, పని లేని వారు కొంతమంది అంటే రోడ్లపై ఉంటే మాత్రం అంటే పోలీసులు పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆదివారం పూట కూడా కనీసం అంటే ఈ చికెన్స్ మటన్స్ నేపథ్యంలో కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా ఈ షాపులలో ఉంటున్నారు. వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే 6 గంటల నుంచి 10 గంటల వరకు వస్తువులు మాత్రమే కొనడానికి మాత్రమే మేము రిలాక్సేషన్ ఇచ్చాం. కానీ కొంతమంది తమ బంధువులను కలుసుకుంటానికి కూడా వాహనాలపై కార్లపై వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చనిపోయిన చోట కానీ ఇంకా ఫంక్షన్ల కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దని చెప్పినాం. దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయని చెప్పినా కూడా కొంతమంది అలాంటి పాటిస్తలేరు. కానీ ఎట్టి పరిస్థితులు అలా మాత్రం చేసినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు అవసరం అనుకుంటే వారి వాహనాలను కూడా సీజ్ చేస్తామని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇటు రామగుండం కమిషనరేట్ పరిధిలో మాత్రం డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆకతాయిలు వాహనాలపై ఇష్టారాజ్యంగా తిరిగితే వారి మీద నిన్న లాఠీలు కూడా ప్రయోగించడమే కాదు వారి వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వారిపై అవసరం అనుకుంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి సిపి చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది రాజేష్. ముఖ్యంగా ఈ లాక్డౌన్ అనేది కరోనా మహమ్మారిని మనం కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యత వ్యవహరించినప్పుడు మాత్రమే ఈ కరోనా కట్టడి అవుతుంది. కానీ ఎవరికి వారు మాకేంటి లే అంటే మాత్రం ఇది చాలా కష్టతరం అవుతుంది అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ లాక్డౌన్ సంబంధించి మాత్రం అంటే గత 4-5 రోజులు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అమలవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఆకతాయి కాకుండా ఉద్యోగస్తులు కూడా తమ విధుల సమయాల్లో మాత్రమే రావాలి. కానీ అనవసరంగా ఐడి కార్డులు చూపెట్టి బయటకు రావాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. ఇంకోవైపు ఐడి కార్డు ఉండాలి ఒకటి, ఇంకోటి ఈ పాస్ ద్వారా అయితే మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకో మరోవైపు లేనిపోని ఐడి కార్డులు చూపెట్టుకొని అంటే విజయించినట్టయితే మాత్రం అవసరం అనుకుంటే వాటి వాహనాలను కోర్టులకు పంపించి సీజ్ చేపిస్తామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఉల్లంఘన పాల్పడ్డ వారిపై మాత్రం ఏపీ జేమిక్ డిసిజిఐ చట్టం కింద అవసరమైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. అంటే మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ లాక్డౌన్ అయితే ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతోంది. ప్రజలు కూడా అర్థం చేసుకుని దీనికి తప్పనిసరిగా ఎవరికి వారు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ లాక్డౌన్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే కరోనాను మనం కట్టడి చేయొచ్చని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది రాజేష్. మొత్తమే అయితే లాక్డౌన్ స్వచ్ఛందంగా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు రాజేష్.